జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. కృష్ణా గుంటూరు జిల్లా పర్యటన జరిగినప్పుడు ప్రతి రైతు చెప్పింది, నిన్న ఇప్పటికి దాదాపు నలుగురు రైతులు జరిపే కొత్త నిన్న సాయంత్రానికి ఇంకో నలుగురు రైతులు ఆత్మహత్యలు చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. మరి నిన్న చనిపోయిన ఇద్దరు రైతుల్లో మా దృష్టికి వచ్చింది, వాలిపోయిన పంటని కోసే స్తోమత లేక, ఆర్థిక స్తోమత లేక ఆయన ఆత్మహత్య చేసుకున్నారని చెప్పి ఇలా నలుగురు రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో రైతు తాలూకు కష్టాన్ని మీడియా మిత్రులు సోదరులు మీ అందరి సహకారంతో నిన్న చాలా బలంగా ఈ మెసేజ్ బయటికి వెళ్ళడం, రైతుకి మనందరం కలిసి చాలా భరోసా ఉన్నామనేది ఆ సంకేతాలు పంపడం నిజంగా మీ అందరికీ మనస్ఫూర్తిగా నాకు పేరు పేరు మీ అందరికీ ప్రతి ఒక్కరికి నాకు కృతజ్ఞత. అలాగే ఉబ్బెత్తిన జనం బయటికి రావడం, యువత బయటికి రావడం వాళ్ళందరూ చెప్పింది మాకు ఒకటే. మధ్య మధ్యలో మాట్లాడుతున్నప్పుడు రైతాంగానికి మీరు ఇంత ముందు వచ్చినప్పుడు మీకు అండగా ఉంటాం, రైతుల సమస్యలు మేము కూడా ముందుకు తీసుకెళ్తామని చెప్పి ప్రతి ఊర్లో నుంచి ఆడపడుచులు కానీ పెద్దలు కానీ అందరూ ఊళ్ళు తరలి వచ్చినాయి. ఏదో ఎన్నికల కోసమో వీళ్ళ కోసం వచ్చింది కానీ నిజంగా కడుపు మండి ఆవేదన చెంది వీళ్ళందరూ ముందుకొచ్చి నష్టపోయిన రైతాంగానికి మద్దతు తెలిపారు. అలాగే చిత్తూరు జిల్లా పర్యటనలో కూడా వర్షం ఎంత సహకరిస్తుంది, ఎంత ముందుకు వెళ్ళాలో ఈ అంటే మాకు ముందుగానే ఉన్నాయి. ఇక్కడ వర్షం ఇంకొక తుఫాన్ రాబోతుంది, ఇంకో రెండు తుఫాన్లు రాబోతున్నాయి, దాంట్లో మీరు వచ్చే టైంకి వర్షాలు రావచ్చు అంటే అయినా కూడా మేము ఛాన్సెస్ తీసుకుని వచ్చాం. ఒకవేళ రేపు ఖచ్చితంగా అన్ని పర్యటనలు చేస్తాం, నిజంగా వర్షాలు తాకిడికి ఇబ్బందికరమైన పక్షంలో ఉంటే దీన్ని ఒకసారి చర్చించి మళ్ళీ మేము ఏ నిర్ణయం తీసుకున్నాం మీకు చెప్తాం. కాకపోతే మా మనసు మటుకు ఖచ్చితంగా అన్ని ప్రాంతాలు తిరగాలని ఉంది.